అప్డేట్స్ చూద్దాం. తెలంగాణ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా ఈవేళ 8వ రోజు అసెంబ్లీ సమావేశాలు జరుగుతాయి. ఈ రోజు ఉదయం 10 గంటలకు సమావేశాలను ప్రారంభిస్తారు. ఈవేళ కూడా అసెంబ్లీలో ప్రశ్నోత్తరాలు రద్దు చేసి సభలో 3 ప్రభుత్వ బిల్లులు ప్రవేశపెడతారు. న్యాయశాఖకు చెందిన 2 సవరణ బిల్లులు, యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ బిల్లు అసెంబ్లీలో ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. ఇప్పటికే సర్కార్ న్యాయశాఖ బిల్లుల సభలో ప్రవేశపెట్టింది. యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ బిల్లును మంత్రి శ్రీధర్ బాబు సభలో ప్రవేశపెట్టనున్నారు. సభలో హైదరాబాద్ అభివృద్ధిపై స్వల్పకాలిక చర్చ జరగనుంది. మరోవైపు ఈవేళ అసెంబ్లీలోనే కేబినెట్ సమావేశం జరగనుంది. 2:30 కమిటీ హాల్ 1లో కేబినెట్ సమావేశం నిర్వహించనున్నారు. కొత్త రేషన్ కార్డులపై చర్చిస్తారు. విధి విధానాలపై సర్కార్ కేబినెట్ సబ్ కమిటీ వేయనుంది. వైద్య శాఖలో జీవన్దాన్, జీహెచ్ఎంసీలో మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లు, గ్రామాల విలీనంపై చర్చిస్తారు. ఇక రేపు సభలో జీహెచ్ఎంసీలో విలీనాలపై బిల్లు ప్రవేశపెట్టనున్నారు. తెలంగాణ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా ఈవేళ 8వ రోజు అసెంబ్లీ సమావేశాలు జరుగుతాయి. ఈ రోజు ఉదయం 10 గంటలకు సమావేశాలను ప్రారంభిస్తారు. ఈవేళ కూడా అసెంబ్లీలో ప్రశ్నోత్తరాలు రద్దు చేసి సభలో 3 ప్రభుత్వ బిల్లులను ప్రవేశపెడతారు. ఇక ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ని రీజనల్ కోఆర్డినేటర్ రాజ్కుమార్ అప్డేట్స్ని అందిస్తారు. రాజ్కుమార్ చెప్పండి, ఈ రోజు 8వ రోజు అసెంబ్లీ సమావేశాలు ఎలా ఉండబోతున్నాయి? జ్యోతి, తెలంగాణ బడ్జెట్ సమావేశాలు రసవత్తరంగా కొనసాగుతున్నాయి. మాటల యుద్ధం కూడా కొనసాగుతా ఉంది. ఈ నేపథ్యంలో ఈ రోజు అంటే 8వ రోజు కూడా అసెంబ్లీ సమావేశాలు జరుగుతాయి. ఈ రోజు ఉదయం 10 గంటలకు కూడా ఈ సమావేశాలు కూడా ప్రారంభం జరుగుతా ఉంది. మొదటగా కూడా అసెంబ్లీలు ప్రశ్నోత్తరాలను రద్దు చేసి సభలో 3 ప్రభుత్వ బిల్లును ప్రవేశపెట్టే అవకాశం ఉంది. న్యాయశాఖ చెందినటువంటి 2 సవరణ బిల్లులు, యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ బిల్లు, అదేవిధంగా ఇప్పటికే సర్కార్ న్యాయశాఖ బిల్లులు కూడా సభలో ప్రవేశపెట్టింది. ఈ యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ బిల్లును కూడా మంత్రి శ్రీధరబాబు ఏదైతే సభలో ప్రవేశపెట్టారో అన్నున్నారో, ఈ రోజు సభలో కూడా అంటే హైదరాబాద్ అభివృద్ధిపై స్వల్పకాలిక చర్చ కూడా ఈ రోజు సభలో కూడా చర్చకు రానున్న నేపథ్యంలో కూడా ఈ రోజు అసెంబ్లీలో కూడా ఒక కేబినెట్ సమావేశం కూడా ఏర్పాటు 2:30 తర్వాత కూడా కమిటీ హాల్లో మొత్తం ఒక కేబినెట్ సమావేశం కూడా కానుంది. కొత్త రేషన్ కార్డులపై కూడా అంటే ఇప్పటికే చాలా రోజుల నుంచి పెండింగ్ లో ఉన్నటువంటి రేషన్ కార్డులపై కూడా చర్చ జరిపి ఈ ప్రభుత్వంలో రేషన్ కార్డులు ఇవ్వాలని కూడా నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది. దీనికి సంబంధించి దీనిపై ఇప్పటికే సర్కార్ ఏదైతే విధి విధానాలు కూడా కొన్ని ఖరారు చేయనున్నారు. వైద్య శాఖలో కూడా జీవన్దాన్, జీహెచ్ఎంసీలో మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్, గ్రామాల విలీనంపై కూడా చర్చించే అవకాశం ఉంది. ఇక ఏదైతే జీహెచ్ఎంసీ విలీన బిల్లులపై కూడా ప్రభుత్వం ప్రవేశపెట్టనున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే ఏదైతే అసెంబ్లీ సమావేశాలు మాత్రం ఎక్కడ కూడా అంటే టైం వృధా కాకుండా కొనసాగుతా ఉన్నాయి. దీనికి సంబంధించి ఇప్పటికే అంటే ప్రతిపక్షంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్ మధ్యన మీద మాటల యుద్ధం కొనసాగుతుంది. అభివృద్ధిపై చర్చ జరపాలని కూడా ఏదైతే బీఆర్ఎస్ పట్టుబడుతున్న నేపథ్యంలో ఈ రోజు బిల్లులు ప్రవేశపెట్టనున్నారు. మధ్యాహ్నంలో ఈ కేబినెట్ నిర్ణయంలో మాత్రం కొత్త రేషన్ కార్డులపై కూడా ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది. అయితే కేబినెట్ సమావేశంలో ఈ కొత్త రేషన్ కార్డుల అంశంతో పాటు ఇంకా ఏమైనా ముఖ్యమైన అంశాలు చర్చకు వచ్చే అవకాశాలు ఉన్నాయా? ముఖ్యంగా అంటే ప్రధానంగా ఏదైతే నిన్న సబితా ఇంద్రారెడ్డి సభలో జరిగినటువంటి అవమానకరమైన మాటలని కూడా ఆమె బయటకు వచ్చి కన్నీటి పెట్టుకున్న నేపథ్యంలో కాంగ్రెస్ నుంచి కూడా మహిళా ఎమ్మెల్యేలు వచ్చి
అంటే తమకు జరిగిన దానికంటే అక్కడ అన్నది ఏమి లేదని కూడా వివరించడం జరిగింది. దీనికి సంబంధించి బట్టి మాటలు ఏదైతే సవిత కన్నీరు పెట్టుకున్న నేపథ్యంలో ఈ రోజు వాటిపై చర్చ జరపాలి, ఎందుకంటే ఒక మహిళను కించపరిచారని కూడా ఆ బీఆర్ఎస్ నేతలు లేవనెత్తే అవకాశం ఉంది. దీనికి సంబంధించి చూడాలి ఎలా సాగుతుంది, ఎలా కొనసాగుతుంది. మొత్తానికి మాత్రం ఈ యొక్క కేబినెట్ సమావేశంలో ప్రజలు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి కొత్త రేషన్ కార్డు పై మాత్రం విధి విధానాలు ఖరారయ్యే అవకాశం ఉంది. ఈ యొక్క అసెంబ్లీలో కూడా చర్చ జరిగే అవకాశం ఉంది కాబట్టి కొత్త రేషన్ కార్డులకు జారీ చేసే విధంగా ఎప్పటి నుంచి ఇస్తారనేది కూడా సభలో చెప్పనున్నారు. దీనికి సంబంధించి ముఖ్యంగా అంటే కొన్ని న్యాయశాఖ బిల్లులు కావచ్చు, ఇతరితర రెండు సవరణ బిల్లులు అంటే ఈ మూడు బిల్లులు మాత్రం ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఇంకా మరేమైనా ఇంకా కొత్త బిల్లులు మాత్రం ఇప్పటి వరకే తెరపైకి రాలేదు. రైట్, థ్యాంక్ యూ రాజ్ కుమార్. దొంగలు మీ సెల్ ఫోన్ కొట్టేశారా?